హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా స్పెషల్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. సో అదేంటి అంటే మలాయ్ కేక్. సో అంటే ఎప్పుడైనా మీరు పేరు వినే ఉంటారు కదా, సో ఆ రెసిపీ ఎలా చేయాలి అనేది నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. సో అంటే మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందామా మరి. సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ముందుగా దీనికి నేను ఒక మెజర్ కప్ తీసుకున్నాను చూడండి. సేమ్ ఆ కప్పుతో అన్నీ కూడా మెజర్ చేస్తూ ఉన్నాను. సో దాంతో ఒక కప్పు పాలు తీసుకున్నాను, కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. సో సేమ్ అదే కప్పుతో పెరుగు తీసుకుంటా ఉన్నాను, 1:1 అన్నమాట. పాలు ఒక కప్పు, పెరుగు ఒక కప్పు. సో అన్నీ కూడా సేమ్ కప్తో మెజర్ చేస్తే మనకి అంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఆ తర్వాత 2 కప్పుల షుగర్, ఆ షుగర్ అనేది పౌడర్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో కాబట్టి ముందుగా నేను తీసుకొని అది మిక్సీ పట్టేసుకున్నాను చూడండి. మెజర్ అనేది కరెక్ట్గా చూసుకోండి, 1 కప్పు పాలు, 1 కప్పు పెరుగు, 2 కప్పుల షుగర్. చూసారు కదా. సో అంటే మనకి ఇదేంటంటే ఇంకోటి ఎగ్లెస్ కేక్ అండి. సో ఎవరైనా తినొచ్చు అనమాట, ఎగ్ తినని వాళ్ళు, నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ కేక్ ఈజీగా తినేసేయచ్చు. సో ఆ తర్వాత 1/2 కప్పు ఆయిల్ యూజ్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ, రిఫైన్డ్ ఆయిల్ అండి. సో అంటే గోల్డ్ డ్రాప్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఆయిల్ని అందులో యాడ్ చేశాను. సో సేమ్ కప్పుతో మెజర్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే విస్కర్ తీసుకొని అదంతా కూడా బాగా కలిసేలాగా అలాగా కలుపుకోవాలండి. సో మన దగ్గర విస్కర్ కనుక లేకపోతే మనము మిక్సీలో వేసైనా చేసుకోవచ్చు. ఇన్ కేస్ అది కూడా కాకపోతే హ్యాండ్ విస్కర్ ఉంటే మాన్యువల్గా అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఆ తర్వాత అది మొత్తం కూడా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు నేను సేమ్ మైదాపిండిని జల్లించుకొని 2 కప్స్ మైదాపిండిని నేను అందులో యాడ్ చేస్తూ ఉన్నాను. సో చూసారు కదా, 2 కప్స్ మైదా. సో కేక్కి కావలసిన ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో నేను యాడ్ చేశాను. సో ఇందులో నేను ఎగ్ వేయలేదు, మీరు గమనించే ఉంటారు. సో ఇప్పుడు అంతటిని కూడా మళ్ళీ మనము ఆ విస్కర్ తోటి అదంతా కూడా బ్యాటర్ అనేది మంచిగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఆ విస్కర్ యూసేజ్ అనేది మనకు కరెక్ట్గా తెలిస్తే అప్పుడు ఇది అంతా చిందకుండా ఉంటుందన్నమాట బయటికి, లేకపోతే మొత్తం అంతా పక్కలకి చిమ్మేస్తూ ఉంటుంది అది. సో కొంచెం జాగ్రత్తగా అదంతా కూడా కలుపుకోవాలి బ్యాటర్ని. సో చూసారు కదా ఎంత ఫైన్గా అదంతా మూవ్ అవుతూ ఉందో. సో ఈ విస్కర్ అనేది చాలా యూజ్ అవుతుందండి యాక్చువల్లీ మనకి, అంటే రెసిపీస్ ఏమైనా చేసుకునేటప్పుడు. సో ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తాను. 1/2 కూడా కాదండి, 1 పావే వేసాను, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఎందుకంటే సాల్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కేక్కి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. సో బేకింగ్ పౌడర్ అనేది కూడా కంపల్సరీ కదా. సో అలాగ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. సో ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్. సో వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేశాను చూడండి. ఇంక ఇవేనండి దీనికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది. సో చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాటన్నిటిని కూడా మనము మిక్స్ చేసుకొని మళ్ళీ విస్కర్ తోటి బాగా కలిపేసుకోవాలి. సో కలిపి అయిపోయింది. ఆ తర్వాత మన దగ్గర కేక్ పాత్ర ఉంటుంది కదండి, అట్లా ఫ్లాట్గా ఉన్నటువంటి దాని పాత్రను తీసుకొని దానికి అంతటికి నెయ్యి కానీ ఆయిల్ కానీ మనం అలాగా అప్లై చేసుకోవాలి ఈవెన్గా మొత్తము. సో చూసారు కదా నేను బ్రష్ తోటి అప్లై చేస్తూ ఉన్నాను. సో అలాగా అప్లై చేసిన తర్వాత మనము దాంట్లో కొంచెం మైదాపిండి వేసుకొని మొత్తం కూడా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనకి ఆ కేక్ అనేది పాత్రకు అంటుకోకుండా అట్లా ఈజీగా రావడం కోసం అనమాట. సో మీరు అంత కరెక్టే చేసి ఇక్కడ ఇది మర్చిపోయారనుకోండి, కేక్ అనేది అతుక్కుంటుంది. సో అప్పుడు కేక్ అంటే షేప్ అనేది పాడవుతుందన్నమాట. సో కాబట్టి అది జాగ్రత్తగా అలాగా చేసుకోవాలి చూడండి. సో ఈ బ్యాటర్ కలుపుకోవడం ఒక్కటే కొంచెం ఇది అనిపిస్తుంది, కానీ మిగతా అంతా ఇంకా దాన్ని పాత్రలో వేసేసి స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా మనకు ఆ పని అయిపోతుందండి, చాలా ఈజీ. సో అలా అంతా కూడా వేసేసుకోవాలి. మనకి ఇటువంటి పాత్రలు మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయండి, నేను ఇది అమెజాన్లో తెప్పించాను చూడండి. సో అమెజాన్లో దొరుకుతూ ఉన్నాయి ఈ కేక్ పాత్రలు.
సో అలాగా మొత్తం కూడా ఆ పౌడర్ అంతా కూడా అలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనకి ఇంకొకటి ఏంటంటే బటర్ పేపర్ అని కూడా ఉంటుంది, అది వేస్తే కూడా అంటే కేక్ అనేది అంటుకోకుండా ఉంటుంది. సో నా దగ్గర అది అవైలబుల్ లేదు. సో ఇది ఎప్పటి నుంచో చేసే ట్రెడిషనల్ పద్ధతి అన్నమాట. సో ఇది దీని ద్వారా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకునేటువంటి బ్యాటర్ ఉంది కదా, సో ఆ బ్యాటర్ని అందులోకి వేసేసుకుందాం. సో అంతా ఒక హాఫే వేసుకోవాలండి. మొత్తం నిండుగా వేసుకుంటే అది ఇట్లాంటి ఇట్లా ఉబ్బుతుంది కదా, మంచిగా ఫ్లఫీగా వస్తుంది కాబట్టి మనం ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో చూసారు కదా, అలా యాడ్ చేసేసుకొని మిగిలిన మిక్సీని పేస్ట్ని మనము పక్కన పెట్టేసుకోవాలి. జనరల్గా అంటే బయట కేక్స్ అవన్నీ కూడా అంటే ఎక్కువ పిల్లలు ఇష్టపడతూ ఉంటారు. మనం ఇలాగ ఇంట్లో చేసి పెడితే వాళ్ళకి కూడా అంటే ఒకటి హెల్దీ, ఒకటి అండ్ రెసిపీని పిల్లలు కూడా ట్రై అంటే లైక్ చేస్తారు కదా. సో అలాగా అంటే ఆ పిండిని అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను నేను. అది ముందుగా మనం ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని హీట్ అయిన తర్వాత అందులో మనం ఇప్పుడు వేసుకున్నటువంటి ఆ మిక్సీ అది ఏదైతే కేక్ పాత్ర ఉందో అందులో పెట్టేసుకొని నేను పైన డ్రై ఫ్రూట్స్ కూడా అంటే వేసాను, బాదాము కాజు అనేవి. సో అలా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. సో అలా సిమ్లో పెట్టేసి ఒక 45 మినిట్స్ మ్యాక్సిమం 50 మినిట్స్ వరకు ఉంచితే అది కేక్ రెడీ అయిపోతుందండి. సో నెక్స్ట్ నేను చూసారు కదా హార్ట్ షేప్ కేక్ బౌల్ ఉంది నా దగ్గర. సో ఆ మిగిలినటువంటి ఆ బ్యాటర్ని నేను ఇందులోకి వేసి అంటే సైమల్టేనియస్గా రెండు ఒకేసారి పెట్టానన్నమాట. అది అయిపోయినాక ఇది ఎందుకు టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి అని. సో అలా కిచెన్లో ఎక్కువసేపు ఉండకుండా త్వరగా పని అయిపోయే విధంగా అన్నమాట. సో అలాగా మొత్తం కూడా సేమ్ ఇందాకట్లాగానే దీనికి కూడా నెయ్యి అప్లై చేసి అండ్ మైదా అనేది యాడ్ చేసేసుకొని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూడండి ఎలాగట్లా రిబ్బన్ లాగా రావాలన్నమాట బ్యాటర్ అనేది, అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. సో అలా మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేయాలండి కంపల్సరీ, లేకపోతే బబుల్స్ ఉంటాయి. సో ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా మనం ట్యాప్ చేయడం వల్ల అవి వస్తాయన్నమాట. సో అలాగా బ్యాటర్ అంతా కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ హార్ట్ షేప్లో నాకు అది బాగా నచ్చిందండి. ఇది కూడా ఇందులో 3 సైజెస్ ఉన్నాయి. ఇది కూడా నేను అమెజాన్లోనే తెప్పించాను. సో అంటే కాస్ట్ కూడా రీజనబులే ఉంది. సో మీరు కూడా కావాలంటే తెప్పించుకోవచ్చు. సో అలాగా ట్యాప్ చేసిన తర్వాత సేమ్ ఇది కూడా ఒక పెద్ద బౌల్ ముందుగా మనము స్టవ్ మీద పెట్టేసుకొని 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి కంపల్సరీ. సో ప్రీహీట్ చేసుకున్నాక దాంట్లో ఒక మన గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా, స్టీల్ స్టాండ్. సో ఆ స్టాండ్ని పెట్టేసుకొని మనము దీన్ని దాని మీద పెట్టేసుకోవాలి. అంటే జనరల్గా కొద్దిమంది సాల్ట్ వేసి లేకపోతే శాండ్ ఇసుక వేసి కూడా అట్లా వేస్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ అది ఏమి యాడ్ చేయలేదు, డైరెక్ట్గా ప్రీహీట్ చేసుకొని అందులో స్టాండ్ పెట్టేసి దాని మీద పెట్టేసుకున్నాను. కేక్ అనేది అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. సో అలా కూడా ఏం అవసరం లేదు. సో చూసారు కదా నాకు దేంట్లో షేప్ డిఫరెంట్గా ఉంది, వేరే దేంట్లో పడట్లేదు. సో అలా పెట్టేసుకున్నాను. సో ఆ తర్వాత దీనికి కావాల్సినటువంటి మలాయిని తయారు చేసుకోవాలండి. సో ఈ మలాయిని ఎట్లా చేయాలి అంటే ముందుగా మనము 1 లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఆ పాలను బాగా వేడి చేసుకోవాలి. సో అలా వేడి అయిన తర్వాత మన దగ్గర అంటే మిల్క్ మేడ్ ఉంటుంది కదండి, సో ఆ మిల్క్ మేడ్ని నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఎక్కువనే దీంట్లో యాడ్ చేశాను చూడండి. సో మలాయికి ఇది ఇంపార్టెంట్ అనమాట, అంటే మంచిగా అంటే టేస్ట్ అనేది దీంతో చాలా ఇంక్రీజ్ అవుతుంది అది. సో ఆ తర్వాత షుగర్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను నేను, 3 to 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. సో ఇందాక మంది ఏమంటే పౌడర్ చేసుకున్న షుగర్ అనేది మిగిలిందండి, సో దాన్నే ఇందులో కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. సో అలాగా మొత్తం కూడా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మీగడ కట్టేస్తూ ఉంటుందన్నమాట. మనం దాన్ని అలా కలుపుకుంటూ కలుపుకుంటూ కొంచెం థిక్నెస్ అనేది రావాలి. అంటే ఆల్మోస్ట్ మనము 1 లీటర్ పాలు తీసుకుంటే 3/4 లీటర్ వరకు అవి అంటే అంత మరగాలన్నమాట. సో ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇట్లా పీసెస్ లాగా చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. సో చూడండి పాలు అనేవి బాగా అంటే నేను అటు 2 కేకులు 2 స్టవ్ మీద పెట్టాను, ఇది కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది చల్లగా అవ్వాలి కాబట్టి మళ్ళీ కేక్స్ అయిపోయే వరకు వెయిట్ చేస్తే టైం లేట్ అవుతుందని చెప్పేసి నేను వెంటనే స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఆల్మోస్ట్ చూడండి అలా వచ్చింది.
సో ఇప్పుడు మనం అదంతా కూడా కొంచెం చల్లగా అంటే గోరువెచ్చగా చేసుకోవాలండి. గోరువెచ్చగా ఉండే వరకు దాన్ని మనం కలుపుకోవాలి. సో ఆ తర్వాత ఇక్కడ చూడండి కేక్ అనేది ఎలా రెడీ అయిపోయిందో. సో మనం అలా ఉడికింది లేనిది అనేది చిన్న టూత్ పీక్ని తీసుకొని మనం అందులో ఇట్లా కుచ్చినట్లయితే మనకి దానికి పిండి ఏమి అంటుకోకుండా ఉన్నట్లయితే అది రెడీ అయినట్లు మనకు అర్థం అన్నమాట. సో చూసారు కదా ఇక్కడ కేక్ అనేది రెడీ అయిపోయింది. సో లుకింగ్ సో యమ్మీ కదా చూడండి, అసలు ఎంత స్పాంజీగా ఎంత బాగుంది చూడండి. అసలు చూస్తేనంటే షేప్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది, ఎక్కడ కూడా అసలు కొంచెం కూడా మిస్ అవ్వలేదు, అంత అంత బాగుంది. సో చూసారు కదా ఇలా కూడా మనం తినేసేయచ్చు. సో అందుకే నేను ఇక్కడ టూ రెండు చేశాను అన్నమాట, ఒకటేమో డైరెక్ట్ అంటే కట్ చేసి తినడం కోసమని, ఇంకొకటేమో మలాయ్ కేక్ కోసం అని చెప్పేసి. సో అలాగా సో మనం అలా చేసిన తర్వాత ఆ కేక్ అంతటికి కూడా మన ఇంట్లో అది ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, సో దాంతో మనం అలాగా హోల్స్ అనేది పెట్టుకోవాలి. సో ఆ తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఏదైతే పాలు ఉన్నాయో సో దానిని మనం అందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఆ హోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ పాలని అదంతా కూడా బాగా ఇట్లా పీల్ చేసుకుంటుంది అన్నమాట. సో చూసారు కదా ఎంత బాగుందో, డిఫరెంట్ కదా. అంటే కేక్ అంటే జనరల్గా మనం అలా క్రీమ్ తోటి క్రీమ్ కేక్స్ ఇట్లా ప్లమ్ కేక్స్ చూస్తూ ఉంటాము, కానీ ఇది డిఫరెంట్ రెసిపీ అండ్ పాలు కూడా పిల్లలకి మంచిది కదండి. సో ఇందులో అంటే ఎక్కువ ఫ్యాట్ ఉండే విధంగా నేను ఏమి యాడ్ చేయలేదు చూడండి. సో దాంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసాను నేను పైన చూడండి. తర్వాత దానిని మనం ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి చల్లగా అవ్వడం కోసం. సో చూడండి ఇది కూడా హాట్ కేక్ అనేది రెడీ అయిపోయింది, ఎంత బాగుందో. సో చాలా చాలా ఇక్కడ చూడడానికి ఎంతో అంటే యమ్మీగా కనిపిస్తూ ఉంది కదా. సో చాలా ఈజీ అండి, ఒకే బ్యాటర్ తోటి 2 రకాలు చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగా కేక్ చూడండి కరెక్ట్ హార్ట్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో చాలా చాలా స్పాంజీ, మీకు ఇట్లా నేను ప్రెస్ చేస్తుంటే అర్థమైంది చాలా స్పాంజీగా ఉంది కేక్ అనేది. సో చాలా చాలా బాగుంది. సో దాన్ని ఇప్పుడు మనము అంటే అలాగే కట్ చేసుకొని తినేసేయచ్చు డైరెక్ట్. సో బర్త్డేస్కి కూడా మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ ఈ మలాయ్ కేక్ అనేది కొత్త రెసిపీ, అంటే ఎక్కువ ఎవరు చెయ్యరు కాబట్టి మనం ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఇటువంటి రెసిపీ కనుక చేసి పెట్టినట్లయితే తప్పకుండా అందరికీ అదొక డిఫరెంట్ రెసిపీని మనం పరిచయం చేసినట్లుంటుంది. సో అంటే జనరల్ కేక్ కాకుండా మనం ఇలా కొత్తగా ట్రై చేయొచ్చు. సో చూసారు కదా అలా కేక్ అనేది పీస్ కట్ చేశాను. సో హార్ట్ని అక్కడ నేను కట్ చేశాను అన్నమాట. సో చూసారు కదా ఈ రకంగా ఇది ప్లమ్ కేక్ అలాగా తినేసేయచ్చు. సో ఆ తర్వాత నేను ఒక 1.5 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి దాన్ని బయటికి తీసాను. చూడండి పాలు ఆల్మోస్ట్ అబ్జర్వ్ చేసేసుకుంది ఆ కేక్ అనేది. సో దాని మీద ఇంకా కొన్ని పాలు అనేది యాడ్ చేస్తూ ఉన్నాను, కస్టర్డ్ మిల్క్ అనేది. సో ఇప్పుడు మనం దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సో చూడండి ఎంత లుకింగ్ సో టేస్టీ అండ్ యమ్మీ. సో చాలా అంటే మిల్క్ మనం పోసినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుందండి. సో దానికి మళ్ళీ మనం తినేటప్పుడు కూడా కొంచెం ఆ పాలల్లో దాంట్లో ఆ కస్టర్డ్ మిల్క్ అంటారు కదా, సో దాంట్లో డిప్ చేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. సో అలాగా మనం పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి కదా, ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఉంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. సో చూడండి అది మలాయ్ కేక్ అనేది. తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం అంటే ఈ లాక్డౌన్ టైంలో మీకు ఫ్రీ టైం అనేది దొరుకుతుంది కాబట్టి సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ టేస్ట్ చూపించండి. తప్పకుండా అందరు కూడా ఆ రెసిపీని అందరు ఎంజాయ్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుటి వీడియో, మలాయ్ కేక్ అండ్ ప్లమ్ కేక్ రెండు చూపెట్టాను. సో ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో అలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఇంకా కొన్ని మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో అది మిల్క్ అలా కండెన్స్డ్ మన ఏమంటారు ఆ మిల్క్ తోటి తింటేనే బాగుంటుందన్నమాట అలాగా మలాయ్ కేక్. సో మధ్య మధ్యలో అలా క్రంచీగా డ్రై ఫ్రూట్స్ తగులుతూ అలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. సో ఇది అండి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎవరైనా దీన్ని ట్రై చేయొచ్చు, చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా నా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా వీడియోని వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నీతా స్పెషల్స్. బై బై, టేక్ కేర్.